శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ వాటిల్లో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సన్నిహిత వర్గాన్ని, మీకు అండగా ఉండేవాళ్ళని దూరం చేసుకునేటువంటి మాటలు మాట్లాడద్దు. మాటలు అదుపులో ఉంటే అన్ని విషయాలు కూడా అదుపులో ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఓర్పుతోటి సంయమనంతో మీరు ప్రవర్తించాలి. సహనం కోల్పోయి మీరు చేసే పనుల వల్ల కొన్ని నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సంయమనం పాటించడం అనేది చెప్పదగినటువంటి ప్రత్యేకమైనటువంటి సూచన. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు, వివాహాది శుభకార్యాల సంబంధించిన విషయాలు, వీటి సంబంధించినటువంటి చర్చలు గాని కార్యక్రమాలు గాని అన్ని కూడా పురోగమనంలో ఉంటాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తి లేక వేరే రకమైన ప్రయత్నాల కోసం వాకులాడే వాళ్ళకి వేరే రకమైన అవకాశాలు కలిసి వస్తాయి. చక్కగా వాటిని ఉపయోగించుకుని సంతోషంగా ఉండగలుగుతారు. మీ మనసులో నచ్చిన ఉద్యోగాన్ని చేసుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొని పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలనుకునే మీ కోరిక కూడా నెరవేరుతుంది. ప్రతి విషయంలో కూడాను అనుమానాలు లేకుండా కొన్ని స్పష్టమైనటువంటి అభిప్రాయాలతోటి మీరు ముందుకెట్టడం అనేది మంచిది. అంతగా నమ్మకం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టుకుని కార్యక్రమాలు చేయటం వల్ల మీరు కార్యక్రమాల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఈ పక్క వాళ్ళు ఏం చేస్తారో, ఎవరేం చెప్తారో, ఏం చెప్తారో అని మీకు ఈ రకమైనటువంటి ఆలోచన ఎక్కువ అవుతుంది. కానీ కార్యక్రమం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు. అందుకని మీకు ఇష్టమైన వాళ్ళని పక్కన పెట్టుకోండి. లేకపోతే ఒంటరిగా మీ వరకు మీరు అనుకున్నటువంటి వ్యాపార వ్యవహారాన్ని సక్రమంగా నిర్వహించుకోండి. అందువల్ల మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది. వాళ్ళ సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటారు. ఆర్థికలు శ్రమిస్తారు. శ్రమించిన ధనాన్ని సంతానం కోసం వినియోగిస్తారు. వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని మంచి బెనిఫిట్ మార్కులు సాధిస్తారు. కుటుంబానికి మంచి పేరు తీసుకొని వస్తారు. విద్యా సంస్థల్లో కూడాను సంతానానికి మంచి పేరు అనేది ఉంటుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ మేషరాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. అదేవిధంగా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఉన్నప్పుడు కూడా ఈ మేషరాశి వారు ప్రతిరోజు కూడా మహాగణపతికి తెల్లజల్లేడు ఒత్తుతో దీపారాధన చేయటం మంచిది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ మధ్య ఉత్తుల్లో కూడా డూప్లికేట్ వస్తున్నాయి. జాగ్రత్తగా పరిశీలించి షాప్ వాళ్ళ గ్యారంటీ తీసుకుని వాటిని వెలిగించండి. అందువల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది. మీకేదో మంచి ఫలితం రావాలని, మీరు బాగుపడాలని మేము మంచి సలహా చెప్తుంటే ఈ రకమైన డూప్లికేట్లు ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు కోరుకున్న పనులు అన్ని కూడా యథాతథంగా జరుగుతాయి. రావాల్సిన ధర్మం ఏదైతే ఉందో అది చేతికొస్తుంది. రాదు అని భావించిన ధర్మం ఏదైతే ఉందో అది చేతికెళ్ళిన మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. మీరు అమ్మాలని చెప్పి అనుకున్నటువంటి ఒక స్థిరాస్తి విషయంలో కన్సెషన్ అడుగుతారేమో, తగ్గించమని వంటి అడుగుతారేమో, దాని గురించి పొలిటికల్ గా ఒత్తిడి వస్తుందేమో అని చెప్పి మీరు భయపడతారు. అరే విలువైన ఆస్తిని తగ్గించవలసిన పరిస్థితి ఏర్పడేట్టుగా ఉంది. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో చెప్పిస్తారు, మనం ఏం చేయాలి అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ అలాంటిదేమి జరగకుండా మీరు అనుకున్నటువంటి రూపాయి ఏదైతే ఉందో అది మీ చేతి ఖచ్చితంగా వస్తుంది. ఎవరు దూకం చేసుకోరు. ఏ కోణంలో కూడా నువ్వు తగ్గించావు అని చెప్పి నీ మీద ఎవరు కూడా ప్రజలు తీసుకున్నారు. ఆ రకమైనటువంటి శుభ సూచనలు ఈ వారం గోచరిస్తున్నాయి. గ్రీన్ కార్డు డబ్బించే అవకాశం ఉంది, తప్పకుండా వస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులు బాగాలేకపోవటం, సాంకేతిక పరమైన ఇబ్బందులు రావటం వల్ల కొంత ఆలస్యమైనప్పుడు కూడా అన్ని విషయాలు బాగుంటాయి. విద్యా సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. జ్ఞానశూన్యాన్ని విద్యార్థులు సేవించడం అనేది
చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. చక్కగా సరస్వతి అనుగ్రహంతో పరీక్షల్ని సక్రమంగా రాయగలుగుతారు. అదేవిధంగా బ్యాంకు రుణాలు తెచ్చేస్తారు, కొత్త బ్యాంకు రుణాలు తీసుకుంటారు. మీకు సమీపించలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయ సహకారాలు మీరు అందిస్తారు. మీ ద్వారా సహాయం పొంది ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమయం వచ్చినప్పుడు చిన్న సహాయం కూడా చేయరు. అరే ఈట మన వాళ్ళైనా ఇట్లా ప్రవర్తిస్తున్నారు, మనం ఇంత కష్టపడ్డాం, వాళ్ళ ఉన్నతి కోసం మనం ఇంత చేశాం, ఈ రకంగా మోహన్ చూపించడానికి కూడా వాళ్ళు బాధపడుతున్నారు, ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా ఎత్తారు, అంత తీసేసిన వాళ్ళు అయిపోయామా అని ఎంతగానో బాధపడతారు. తగిన సమయం చూసి వెళ్ళి బాధపడ్డానని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఏ విషయంలో ఉన్నారో క్షమాగుణం అనేది ఉండదు, ఆ రకంగా ప్రవర్తిస్తారు. ఒకరిని క్షమించమని కోరేటటువంటి తప్పుడు పనులు మీరు చేయరు. మీ వరకు మీరు పర్ఫెక్ట్ గా ఉంటారు. ఇంకోటి ఎవరైనా పర్ఫెక్ట్ గా లేకపోతే మీరు బాధపడతారు, దాని దగ్గర పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పని మీరు నిశ్చయించుకుంటారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి మంచి పేరు ప్రఖ్యాతి లభించే పరిస్థితి గోచరిస్తోంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆటలు కానివ్వండి, లీజులు కానివ్వండి, వేలంపాట్ల విషయాలు కానివ్వండి, ఇతరత్ర అంశాలు ఏవైతే ఉన్నాయో రెన్యూవల్స్ సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తోంది. ఈ కొరలను కూడా ఆలోచించాల్సిన అవసరం లేకుండా, భయపడాల్సిన అవసరం లేకుండా భగవంతుడి అనుగ్రహం అడుగడుగునా కనబడుతుంది. దొంగస్వామి మాటలు విని మోసపోతారు, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీ మానసికమైనటువంటి ఉత్సాహానికి తగిన విధంగా కొంత ప్రోత్సాహం కోసం, ఒక వాతావరణాన్ని చేంజ్ చేసుకోవడం కోసం విందులు వినోదాలు పాల్గొంటారు, మానసికమైన సంతోషాన్ని పొందగలుగుతారు. అయితే మీ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయ వ్యవహారాన్ని ఎక్కడ కూడా మీరు నెగ్లెక్ట్ చేయరు, వాటి మీద దృష్టి సారిస్తారు. వృషభ రాశి వారికి రోజు కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ విజయవంతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. ఉత్సాహపూరితమైన వాతావరణంలో అనేక రకాల విజయాన్ని మీరు సొంతం చేసుకుంటారు. ప్రత్యర్థులకి గుణపాఠం చెప్పగలుగుతారు. వాళ్ళందరికంటే కూడా మీ ఆధిక్యత ఏదైతే ఉందో దాన్ని నిరూపించుకోగలుగుతారు. కానీ ఎన్ని రకాలుగా మీరు వృత్తి సాధించినప్పటికీ ఇంకా ఏదో సాధించాలనేటువంటి ఒక తపన ఏదైతే ఉందో అది మీకు నెగటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే నెగటివ్ థింకింగ్ మీరు ఆలోచిస్తారు, ఇంకా మనం సాధించాలని చాలా ఉంది, అది జరగలేదు, ఇది జరగలేదు అని. కానీ మీరు సాధించింది చాలా ఎక్కువ, మిగిలిన వాళ్ళు చాలా వెనకబడిపోయారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఆర్థిక పరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు రూపాయి సంపాదిస్తే మీ పక్క వాళ్ళు 10 రూపాయలు సంపాదించి ఆ 10 రూపాయలు మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మీ పేరు ప్రఖ్యాతులు, మీ ఫేస్ వాల్యూ, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల తాలూకు విజయాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని శ్రీరామ రక్షగా కాపాడతాయి. అయితే ప్రతి విషయానికి ఎక్కువగా ఆందోళన చెందకుండా, ఎక్కువ టెన్షన్ పడకుండా కూల్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మరింత అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి అన్నదండలు లభిస్తాయి, అన్యోన్యత బాగుంటుంది, సంతాన సంబంధ విషయాలు పురోగతి బాగుంటుంది, విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, ఇతరత్ర విద్యకు సంబంధించిన అంశాలు, పరీక్షలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి, చాలా అనుకూలంగా ఉన్నాయి. ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏ కోణంలో చూసినా ఏ విధంగా కూడాను మనకి ఇది తక్కువ, మనకి ఇది లోటు అని చెప్పని చెప్పుకోవడానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కష్టపడ్డారు, సాధించారు, దాన్ని చక్కగా అనుభవించేటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని ఏదో జరుగుతుందని, ఇంకా ఏదో సాధించాలని మీరు దాని గురించి ఆందోళన పడద్దు. మీరు సాధించవలసిన పురోగతి ఏదైతే ఉందో కాలక్రమంలో ఆటోమేటిక్ గా మీరు దాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. మీకు ఆ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మీరు సాధించినటువంటి విషయాల పట్ల ప్రజల్లో మంచి ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు, అందరిలోనూ గుర్తింపు పొందగలుగుతారు. ఏది ఏమైనా వివాహాలు శుభకార్యాల విషయంలో మీ నిర్ణయాలు వివాదాస్పదం కాకుండా జాగ్రత్త పడతారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని అందరూ వాళ్ళు అనుకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో దానికే మీరు ఓటు వేయడం అనేది జరుగుతుంది, దాన్ని మీరు ఖరారు చేయడం అనేది జరుగుతుంది. వివాహ శుభకార్యాలని ఘనంగా నిర్వహించాలని చెప్పి ఆలోచిస్తారు.
ఏదో తూతుమంతరంగా కాదు మన సాయి తగిన విధంగా బాగా చేయాలి అని చెప్పి అనుకుంటారు. పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడతాయి. పెళ్లి కానటువంటి మగ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా వివాహం కుదిరే పరిస్థితి గోచరిస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ మిథున రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మి దేవిని పూజించండి, లక్ష్మీ తామర వత్తులతోటి దీపారాధన చేయండి, రోజు కాలభైరవ అష్టకాన్ని పఠించండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేతికొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. కొన్ని అవకాశాలను పోగొట్టుకోవడం ఇష్టం లేక మీ మిత్రులకి మీ సన్నిహితులకి అప్పచెప్తారు. కొన్ని మంచి కాంట్రాక్టులు వస్తాయి. ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ వర్క్ ఆర్డర్ సంపాదించుకోగలుగుతారు. అందులో మంచి లాభాలు పొందగలుగుతారు. అదేవిధంగా భాగస్వాములు చేస్తున్న మోసం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుని వాళ్ళని వెళ్ళగొట్టి వేరే మంచి వాళ్ళని ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా చకచకా నిర్ణయాన్ని తీసుకుంటారు, తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఒక విషయం చనిపోయినా సరే ఇది కాబట్టి ఇంకోసారి అవుతుంది, ఏమవుతుంది, మనం ప్రయత్నం చేద్దాం, దీనికే మనం మానసికంగా కుంగిపోవడం దీనికి అనేటువంటి ఒక పాజిటివ్ వేలో మీరు థింక్ చేసి ఆలోచన చేసి మీరు అన్ని విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. కుటుంబ పరమైన విషయాలు బాగున్నాయి. సంతాన పురోభివృద్ధి బాగుంది. విద్యాపరంగా వాళ్ళ స్థితి చాలా చక్కగా ఉంది. ఏ కోణంలోనూ వాళ్ళలో లోపం గానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గానీ ఏమీ గోచరించట్లేదు. అయితే జ్యేష్ఠ కుమారుడు కానీ జ్యేష్ఠ కుమార్తె విషయంలో కానీ కొన్ని స్వల్పమైనటువంటి జాగ్రత్తలు అవసరం అవుతాయి. వాళ్ళకి చెప్పవలసిన విధంగా చెప్పి వాళ్ళని కూడా ఒక దారిలో పెట్టగలుగుతారు. వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి దైవానుగ్రహం వల్ల అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. మీరు వదిలేసుకున్నారు, దగ్గర దాకా వచ్చి దూరంగా పోయే సంబంధాలు పోయినాయి, వాటిలో ఇది కూడా ఒకటి కాదు, మంచి సంబంధం పోయింది అని చెప్పి మీరు బాధపడతారు. కానీ దైవానుగ్రహం వల్ల మళ్ళీ తిరిగి వాళ్లే వచ్చి మీ సంబంధం చేసుకుంటారు అనేది జరుగుతుంది. తేదీలు ఖరారు చేసుకుంటారు. రహస్యమైనటువంటి చర్చలు, రహస్య ప్రయాణాలు అన్ని సానుకూలు పడతాయి. దొంగ స్వామిజీ మాటలు విని మోసపోకూడదని చెప్పని నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి దృఢత్వాన్ని ఏర్పరచుకుంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ అన్ని విధాలుగా ఆలోచించి ఎక్కడ విమర్శ లేకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉన్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మీరు పరిశీలిస్తారు, చేపడతారు. వక్ర మార్గంలో వెళ్ళి 10 రూపాయలు సంపాదించేటువంటి అవకాశాలు మీకు ఎన్నో వచ్చినా అలాంటి వాటిని పక్కన పెట్టి రాజమార్గంలో నాకు వచ్చి 1 రూపాయి చాలు అనే పద్ధతిలో మీరు ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో అది ఎవరు మిమ్మల్ని ఏమి చేయలేనటువంటి ఒక గొప్ప వజ్రకవచం లాగా నిలబడుతుంది. ఎవరు ఏమి మాట్లాడటానికి వీల్లేదు. ప్రధానమైనటువంటి ప్రతి విషయంలో కూడా మీ అభిప్రాయాన్ని మీరు స్పష్టంగా చెప్పేస్తారు, కనుక మిమ్మల్ని విమర్శించడానికి అవకాశం లేదు. కానీ బయట ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండి మంచి కార్యక్రమాలు మీరు చేసి ఎంతో విలువ సంపాదించుకున్నప్పటికీ మీ మాటలు ఇంటో వాళ్ళకి మాత్రం రుచించారు. వాళ్ళు మీరు చెప్పిన దానికి భిన్నంగా చేయాలని చెప్పి ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి నెమ్మదిగా కాలక్రమేణ మార్పు వస్తుందని చెప్పి ఆలోచించుకుంటారు. ఘర్షణ వైఖరికి దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి తగాదాలు, వివాదాలు, అనవసరమైన సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తోంది. ఆర్థికపరమైన వ్యవహారాలు ఒడిదుడుకులు ఉంటాయి. చెల్లించవలసిన సొమ్ముకి కొంత ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. రాజకీయ సంబంధమైన విషయాలు నామమాత్రంగా లాభిస్తాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా లాభిస్తాయి. కానీ ద్వితీయ ప్రయత్నం లాభించే విధంగా గోచరిస్తుంది. పదవయత్నంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినప్పటికీ ఓర్పుగా ఉండి మళ్ళా ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. అంతేగాని ఏదైనా విషయం జరగకపోతే దాన్ని అందరితో వదిలేయకుండా దాన్ని మళ్ళీ పట్టుకొని వేరే విధంగా సరే దాన్ని సాధించాలని చెప్పని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యమైనవి. అవి తప్పకుండా ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రేమ వివాహాల పట్ల మీకున్న అభిప్రాయాన్ని
స్పష్టంగా చెబుతారు. ఇలాంటి దిక్కుమాల ప్రేమ వివాహాన్ని చేయను, నా వల్ల కాదు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా వివాహ శుభకార్యాలకు సంబంధించి మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సానుకూల పడతాయి, మానసిక సంతోషం కలుగుతుంది. పునర్వివాహ సంబంధాలు విషయ వ్యవహారంలో కూడాను మీ ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కళా సంబంధమైన విషయాలు, క్రీడా సంబంధమైన విషయాల్లో మీ అంచనాలు నిజం కాకపోవచ్చు. కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా మనం నీతితోటి, నిజాయితీతోటి, పద్ధతితోటి బతకాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి, క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపాలి అని మీరు నిర్ణయం తీసుకున్న పద్ధతి ఏదైతే ఉందో, మీరు నడుస్తున్న వైఖరి ఏదైతే ఉందో అది సానుకూలమైన ఫలితాన్ని ఇచ్చే విధంగా గోచరిస్తుంది. స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అడుగడున కొన్ని ఆటంకాలు వాళ్ళ వల్ల ఏర్పడతాయి, కొంత అభివృద్ధికి కూడాను వాళ్ళ వల్ల ఇబ్బంది ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తి విలువ కొన్ని చోట్ల పెరుగుతుంది, కొన్ని చోట్ల తగ్గుతుంది. దీన్ని సమన్వయం చేసుకోవడానికి కొంత శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని తెలుగు నిర్ణయాలతో కొన్ని ఆస్తులను ఎందుకు కొనుగోలు చేస్తావా అని చెప్పని భావించే పరిస్థితి కూడాను బహుశా రావచ్చు. అదృష్టవశాత్తు కొనుగోలు చేసినటువంటి కొన్ని చోట్ల వాటి మంచి రేట్లు రావడం వల్ల మానసికమైనటువంటి సంతోషం కలిగే పరిస్థితి కూడాను గోచరిస్తుంది. అంతేకాకుండా స్నేహితులు గాని, సన్నిహితులు గాని, పెద్దలు గాని, గురుస్థానంలో ఉన్నవాడు గాని ఎవరు కూడా అండగా ఉండాలన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి కూడా వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు, ప్రతి వాడు చిరునవ్వుతో పలకరిస్తారు గాని పని మాత్రం చేయరు. ఆ చిరునవ్వుల వెనుక ఉన్నటువంటి వైషమ్యాన్ని మీరు గుర్తించలేక అందరూ నా వాళ్ళని చెప్పని అనుకోవటం మీ పొరపాటు అవుతుంది. దైవ దృష్టిలో అది మంచిదైనా వాస్తవ జీవితంలో సరిగైనటువంటి ఫలితాలు కావు. అందుకని ప్రతిదీ కూడా నువ్వు ఇచ్చిపుచ్చుకునే ధోరణి సమాజంలో ఉంది కాబట్టి నేను ఇది చేస్తే నువ్వు నాకేమి ఇస్తావు, నేను అది చేస్తే నువ్వు నాకేమి ఇస్తావు, ఈ రకమైనటువంటి బేరసారాలు ఉన్నాయి కానీ నిజమైనటువంటి స్నేహము, ఆత్మీయత, అభిమానాలు లేవనే విషయాన్ని మీరు చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సానుకూల ఫలితాలు ఇస్తాయి. వారాంతంలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సింహరాశి వారికి రోజు కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సానుకూలమైనటువంటి వాతావరణంలో మీరు ఎంత వెళ్దామని చెప్పి అనుకున్నా కొన్ని వివాదాస్పద వ్యవహారాల్లో తలదూర్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ పలుకుబడిని ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనవసరంగా భూమి సంబంధమైన తగాదాలు, స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు వీటన్నిటి పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయం మీ వైపే ఉన్నా గానీ గట్టిగా మీరు దబాయించి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఓర్పుతోటి, సంయమనంతోటి వేచి చూడాల్సిన పరిస్థితులు చాలా రంగాల్లో ఏర్పడతాయి. ప్రతి విషయంలో కూడాను న్యాయం మీ వైపు ఉన్నప్పటికీ, ధర్మం మీ వైపు ఉన్నప్పటికీ మీరు ఆ మాటని గట్టిగా వినిపించడానికి అవసరమైనటువంటి వాయిస్ని మీరు పెట్టలేరు, దాన్ని ఖండించలేరు. వేచి చూద్దాం, సమయం కోసం వేచి చూద్దాం అని ఆలోచిస్తారు. కీలకమైనటువంటి ఒక వ్యక్తి సహాయ సహకారాల కోసం మీరు ఎదురు చూస్తారు. అతని సహకారం లభించిన వెంటనే మీరు మీ అభిప్రాయాన్ని గట్టిగా చెప్తారు. మీకు రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకోగలుగుతారు. అన్యాక్రాంతమైన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు సానుకూలపరచుకోగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యంతో, మొండి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన వాతావరణం ఉంది. కార్యాలయంలో మీరు అనుకున్నటువంటి దానికంటే కూడాను ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వస్తాయి. టీం వర్క్ ని, టీం స్పిరిట్ తోటి మీరు సాధించగలుగుతారు. అందుకని ప్రతి పనికి కూడా మిమ్మల్ని బాధ్యతలు చేస్తారు. ఇది ఎక్కడి కర్మలో నాయన మనం మంచి చేసాం, అన్ని విజయవంతంగా ఫలితాలు తీసుకొచ్చాం, సంతోషం లేకుండా ప్రతి పని నాకే అప్పచెబుతున్నారు, పని బాగా చేయడం కూడా ఒక శాపమైంది అనేటువంటి విధంగా మీరు ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో ఏమాత్రం ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. మానసికమైనటువంటి ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుంది. విందులు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఏది ఏమైనప్పుడు కూడాను ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యమైన వైఖరి చూపించరు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని చక్కగా చేయగలుగుతారు. యోగా, మెడిటేషన్ వంటి వాటి పట్ల కూడాను కొంత ఉపయోగం ఉంటుంది. ప్రకృతి వైద్యం మాత్రం బహుశా అంతగా ఉపయోగపడకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో
కొంతమంది ఇబ్బంది పడచ్చు. ఏది కూడాను ఎక్కువగా ప్రకృతి వైద్యం వల్ల కూడాను లాభపడే అవకాశం ఉంది. దాన్ని సక్రమంగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మీరు గ్రహించడం అనేది చెప్పదగినటువంటి సూచన. సంతాన సంబంధాల విషయాల్లో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తారు. వ్యాపార పరంగా కూడా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుని నూతన బ్రాంచీని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. తద్వారా మీరు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. బ్యాంకు రుణాలు లాభిస్తాయి, బ్యాంకు రుణాలు వస్తాయి. అంతేకాకుండా మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో, స్త్రీల ద్వారా రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్న అన్నింటి సక్రమైన వాతావరణంలో మీరు చూసుకుని చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కన్యా రాశి వారికి ఆకుపచ్చ రంగు బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, తప్పకుండా సానుకూల ఫలితాలుంటాయి. ఈ కన్యా రాశి వారు శివాలయంలో గానీ ఇంటి దగ్గర గానీ ఓం నమ శివాయ మంత్రంతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అంతేకాకుండా శనివారం నాడు శనికి నల్ల మంత్రంతో దీపారాధన చేయండి. ఆదివారం నాడు నవగ్రహానుగ్రహం అంటే నవగ్రహాల మంత్రంతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీటన్నిటి పాటించడం వల్ల మీరు ఖచ్చితంగా మంచి పురోభివృద్ధి సాధించగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. తులారాశి వారికి వారం బాగుంది. ఆర్థిక పరమైన విషయాలు అభివృద్ధిలో ఉన్నాయి. ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకోగలుగుతారు. మానసిక సంతోషం కలుగుతుంది. మీకంటే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి అసూయ పడకుండా వాళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పని కొన్ని అంశాలకు ప్రాతిపదికగా నిర్ణయించుకుంటారు. ఆ రకమైన ధోరణి వల్ల ప్రతిదీవుడైన పాజిటివ్ దృక్పథంతో మీరు ఆలోచించడం వల్ల అన్ని విషయాల్లో కూడాను మంచి ఫలితాలు వస్తాయి. మానసికమైనటువంటి ప్రశాంతత, మానసికమైనటువంటి ఒత్తిడి లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ పని మీరు చేస్తూ పోతున్న అనవసరమైన వ్యక్తులు కొంతమంది చిన్న చిన్న భావాలలో మిమ్మల్ని రాగాలని ప్రయత్నిస్తారు. అలాంటి వ్యక్తులతో కలిసి పనిచేయడం మీకు ఇష్టం లేదు. అయినప్పటికీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఇష్టం లేని వ్యక్తులతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఈ వారం ఏర్పడుతుంది. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు సగం వరకు విజయవంతం అవుతాయి. మిగిలిన సగం విజయవంతం కావడానికి అనుకున్న ఫలితాలు చేతికి రావడానికి సాంకేతిక పరమైన ఇబ్బందులు అడ్డమవుతాయి. కానీ అసలు విషయానికి మాత్రం ఎలాంటి ముప్పు ఉండదు. మీరు చేస్తున్న కృషి ఏదైతే ఉందో అది తప్పకుండా సానుకూలమైన ఫలితాలను ఇస్తుందని మీ స్నేహితులు, దగ్గర బంధువులు అందరూ కూడా ధైర్యం చెప్పడం అనేది జరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్య సంబంధమైన విషయాలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి ఉన్నత పరీక్షలకు సంబంధించిన అంశాలు, వీటికి సంబంధించిన ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా సఫలీకృతమైనటువంటి మంచి ఫలితాలను ఇచ్చే విధంగానే ఉంది. కానీ వ్యతిరేకంగా ఏమాత్రం లేదు. ఏది నడిచిన ప్రభావం ఉన్నప్పటికీ కూడాను అది కొంత ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. కానీ ఇతరత్ర విషయాల మీద పెద్దగా ప్రభావం చూపించదు. ఎందుకంటే మానసికమైనటువంటి ధైర్యంతో, మానసికమైన ఉత్సాహంతో దేన్ని లెక్క చేయకుండా మీరు ముందుకు పెట్టడం అనేది జరుగుతుంది. ఆ రకమైన పద్ధతి ఏదైతే ఉందో దానివల్లనే మీరు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు. వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన చర్చలు సఫలీకృతం అవుతాయి. వివాహం కానటువంటి మగపిల్లలకు కూడాను పెళ్లి అయ్యేటటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అదేవిధంగా పునర్ వివాహ సంబంధ విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఏదో రకంగా ఒక తరిగి తీసుకురాగలుగుతారు. అందులో కూడాను మానసికమైనటువంటి కొంత ఉత్సాహం కలుగుతుంది. సరే, మనం మంచి పని చేయగలిగాం, ఎన్నాడుగానో కానటువంటి ఒక మొండి పని ముడిపడింది అని చెప్పని మీరు సంతోషపడతారు. అంతేగాని ఎవరిని చూసి అసూయపడేటువంటి మనసుతో మాత్రం దూరంగా పెడతారు. ఎవరిని చూసి మనం అసూయపడకూడదు. మనమే అభివృద్ధి సాధించాలి, మనల్ని చూసి ఇతరులు అసూయపడాలి అనే దృక్పథంతో మీరు వెళ్ళడం జరుగుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో కొంత మోసపోయేటటువంటి అవకాశం ఉంది. కళా సాహిత్య రంగానికి సంబంధించిన విషయాలు, అవార్డులకు సంబంధించిన విషయాల్లో మీకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాని గురించి చాలా మంది విచారం వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. సరే, ఒకటి విచారం వ్యక్తం చేసినా చేయకపోయినా మీ మనసులో ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో ఈసారి ఏ విధంగా సరే లక్ష్యాన్ని ఛేదించాలి అన్న ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ ఏది నడిచింది నడుస్తుంది కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది అందరికీ కూడా అవసరం. ఎందుకంటే ఏది నడిచింది అంటే కేవలం చెడే చేస్తారనేటువంటి భావన ఏదైతే ఉందో అది పూర్తిగా పొరపాటు. ఏది నడిచింది కాలంలో రాజ్యాధికారాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు ఉన్నారు, కలెక్టర్లుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలుగా రాజయోగాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. సచిన్ టెండూల్కర్ గాని,
చిరంజీవి గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ, అదేవిధంగా ఏ విధంగా చూసుకున్నా ఎంతో మంది చూసుకున్నా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కానీ, ఇలా ఎంతో మంది జాతకాల్లో ఏది నడిసి నడుస్తున్నప్పుడు సానుకూలమైన ఫలితాలు వచ్చి రాజయోగాన్ని అనుభవించిన వాడు ఉన్నారు. శని సమధర్మాన్ని కలిగిన వాడు, కేవలం శని చేస్తాడనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో ఆ ప్రచారం చాలా తప్పు. శనికి దయాభిషేకం చేసి ఒక మీటరు నల్లగుడ్డ ఆయన మీద కప్పి దేవుడికి ఆయన కాని స్పరిస్తే కాని పనంటూ ఉండదు, రాజయోగాన్ని ఇస్తాడు. ఈ విషయం ముమ్మాటికి జరిగి తీరుతుంది. నేను అనేక వేల జాతకాలు చూసి పరిశోధన చేసి నేను మీకు ఈ అంశాన్ని తెలియజేస్తున్నాను. దీనివల్ల ఎంతగానో ఉపయోగం అనేది ఉంటుంది. నల్లబొత్తులతోటి శని దగ్గర దీపారాధన చేయండి. ఆదివారం నాడు నవగ్రహాలన్నింటికి కూడాను నవగ్రహాల ఒత్తుల దగ్గర నవగ్రహాల ఒత్తులతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి, ఈ ముగ్గురికి కూడాను ఎన్ని నడితేని వాళ్ళ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండాలంటే అఘోర పాశుపతిరమ్మ కూడా తప్పనిసరిగా చేయించండి. మంచి ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా శివాలయంలో 2 లీటర్ల చెరుకు రసంతో ఈశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం కూడాను లభిస్తుంది. ఈ తులారాశి వారికి సంస్కారం బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఇష్టమైనటువంటి పనులు చేసుకోవడానికి వెళ్ళటానికి గురువారం చాలా అనుకూలంగా ఉంది. ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు ఈ వారం సక్రమంగా ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన వ్యవహారాలు, విద్యా సంబంధమైన వ్యవహారాలు, రాజకీయ పరమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా మిశ్రమైన ఫలితాలు ఇచ్చే ధోరణిలో కనబడుతుంది. స్నేహితుల సహాయ సహకారాలు కోరుతారు. వాళ్ళ నుంచి స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. సానుకూలమైనటువంటి ఫలితాన్ని చాలా విషయాల్లో సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసిన ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. మానసికమైనటువంటి వేదనకు దూరంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. మంచి మాటలు వినటం, మంచి పాటలు వినటం, మంచి సినిమాలు చూడటం, మీకు ఇష్టమైన పనులు చేయటం, ఈ రకమైనటువంటి వాటిని చేసుకుని మీరే సెల్ఫ్ థెరపీ చేసుకుంటారు. ఎక్కువగా మానసికమైన ఒత్తిడికి లోను కాకూడదు. మనం నెగటివ్ సెన్స్ తో మనం ఆలోచించకూడదు. ఉన్నదంతా మనం తృప్తి పడదాం అనేటువంటి పద్ధతిలో మీరు ఆలోచించడం అనేది జరుగుతుంది. ఉద్యోగ ఉద్యోగాల పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడాను ఏర్పడుతుంది. దాని గురించి ఏ రకమైన నిర్ణయం తీసుకుందాం అనేది సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడే దాని గురించి తొందర లేదు అని చెప్పి ఆలోచిస్తారు. వివాహాలు, శుభకార్యాల విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మధ్యస్థంగా ఉన్నాయి. పూర్తిగా ముడిపట్టడానికి కొంత సమయం పడుతుంది. ఏదేమైనా కొన్ని విషయాలకి వేచి ఉండాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఈ వృశ్చిక రాశి వారికి బిస్కెట్ కలర్ కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమైన పథంలో నడుస్తాయి. ఆర్థిక పరమైన వ్యవహారాలు బాగున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. అమ్మకాలు, కొనుగోలు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మంచి లాభాలు చేతికొస్తాయి. అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో డబ్బుని పెట్టుబడిగా పెడతారు. ఆ డబ్బులు డబల్ అవుతుందని చెప్పి మీ నమ్మకం, మీ అంచనాలు కూడా అదే విధంగా ఉంటాయి. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. సన్నిహితులు, స్నేహితులు, బంధువుల్లో ఎక్కువ మంది మీ సహాయాన్ని కోరుతారు. వాళ్ళకు కూడా మీరు సానుకూలమైనటువంటి విధంగానే మీ జాతీయ సహాయం చేయడం అనేది జరుగుతుంది. కుటుంబంలో సంతానం యొక్క పరిస్థితి పురోగతిలో ఉంది. అదేవిధంగా మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. కష్టపడి చదువుతారు. మీరు చెప్పకుండానే వాళ్ళు వాళ్ళలో మంచి ప్రవర్తన వస్తుంది, మార్పు వస్తుంది. చక్కగా కుటుంబానికి పేరు తెచ్చే విధంగా సంతానం యొక్క ప్రవర్తన ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య సంబంధమైన విషయాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీట్లకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా మధ్యస్థంగా ఉన్నాయి. సానుకూల పడే అవకాశాలు మొదటిసారి తక్కువ. రెండో ప్రయత్నంలో సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి దాదాపుగా గ్రీన్ కార్డు వస్తుంది. కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల గ్రీన్ కార్డు ఆగిపోయే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా దాన్ని దాటుకుని గ్రీన్ కార్డు మీరు సాధించుకోగలుగుతారు. చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం, మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి, చేసిన పనికి గుర్తింపు లేకపోవడం, మీరు పనిచేసే పక్కన వాడికి ప్రమోషన్ ఇవ్వడం, మీరు పనిచేసే పక్కన వాడికి ఇంక్రిమెంట్ ఇవ్వడం,
ఇలాంటివన్నీ చూసి విసిగిపోయి కంపెనీ మారాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మీకు మంచి అవకాశం కలిసి వస్తుంది, వేరే కంపెనీకి వెళ్తారు, మీ స్థానం అక్కడ సుస్థిరంగా ఉంటుంది, మీకు అన్ని విధాలుగా గుర్తింపు అనేది లభిస్తుంది. ఏది ఏమైనా ఓర్పుతోటి మంచితనంతో ఓర్చుకుంటుంటే ఈ సమాజం బతకనివ్వదేమో, మనం కూడా ఎదురు తిరగాల అనేటువంటి ఒక భావన మీలో ఏర్పడుతుంది. కానీ మీరు పెరిగినటువంటి బ్రాటప్ కానివ్వండి, మీ యొక్క వ్యక్తిత్వం కానివ్వండి, మీరు మాట్లాడే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటం వల్ల ఆ రకమైనటువంటి అసభ్యమైనటువంటి విధంగా మీరు మాట్లాడలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే మెల్లిగా ఉన్నారు, ఏమి మాట్లాడటం లేదనే ప్రతి వాళ్ళు అన్యాయం చేయడానికి కూడా ప్రయత్నించే పరిస్థితి కూడా తెలుస్తుంది. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది, సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. క్రీడల్లో కూడా మీ అంచనాలు నిజమవుతాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది, కళా సాహిత్యంగా సంబంధించిన విషయాలు కూడా సానుకూల పడతాయి. ఈ ధనుసు రాశి వారికి సిమెంట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు కూడాను కాలపరి వర్షాన్ని చదువుకోవటం, అదేవిధంగా దశరథకు శని స్తోత్రాలు చదువుకోవటం చాలా మంచిది. ఏది నడిచి నడుస్తుంది కనుక కాలపరి హోమం గాని అఘోర పార్వత హోమం గాని తప్పనిసరిగా చేయించాలి. అదేవిధంగా ప్రతిరోజు కూడాను ఈ పక్షులకి పిట్టలకి నవధాన్యాలు ఆహారంగా వేయటం వల్ల సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఏది నడిచిన ప్రభావం తగ్గించుకోవడానికి గండు జీవులకి కుక్కలకి ఆహారం సమర్పించడం అనేది చెప్పదగిన సూచన. ఈ గండు జీవులకు ఏమన్నా తేనె ఆహారంగా వేయాలి, తమలపాకులో పెట్టి కుక్కలకి 4 చపాతీలు చేసి కనీసం 10 శనివారం వాటికి ఆహారంగా ఇస్తే దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. చాలా మంది నవ్వుకోవచ్చు కుక్కలకి చపాతీలు పెట్టడం ఏంటి, ఇది కూడా ఒక సూచన అని. కానీ చేసి చూడండి, దానివల్ల ఎంత మంచి ఫలితం ఉంటుందో అర్థమవుతుంది. అయితే చపాతీలు నువ్వుల నూనెతో కాకుండా వేరుశనగ నూనెతో చేయండి, ఫలితం మీరే చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది, ఆర్థిక పరమైన విషయాల్లో పురోగతి సాధించగలుగుతారు, నిర్మాణ సంబంధమైన పనులు పురోగమనంలో ఉంటాయి. కొన్ని లోపాలను ఎత్తి చూపించి వాటిని సవరించుకొని సక్రమంగా నిర్మాణ పనులు జరిగే విధంగా చూసుకోగలుగుతారు. కార్యాలయ పరిపాలన ఎక్కువగా ఉంటుంది. మానసికమైన ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా మెడిటేషన్ వంటివి ప్రారంభిస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో స్వల్పమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా మీరు అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు తగిన విధంగా సహాయం చేయగలుగుతారు. ఇచ్చిన మాట నిలబెట్టున్న వ్యక్తిగా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. సన్నిహితులైన మిత్రులు చాలా మంది ఉన్నప్పటికీ వాళ్ళలో ఒకరిద్దరు మాత్రమే మీకు అండగా నిలిచి మీకు సహాయం చేయడం అనేది జరుగుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో సానుకూలమైనటువంటి మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడా సానుకూల పడతాయి. విందులు వినోదానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. అదేవిధంగా వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఘనంగా చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి. కోర్టు సంబంధమైన వ్యవహారంలో తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ మకర రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 4. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా గణపతిని పూజించడం, ఎండు కొబ్బరి చిప్పలు గణపతికి బెల్లము అదేవిధంగా అటుకులు నివేదనగా పెట్టడం వల్ల చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం, మానసిక ఉల్లాసం కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వారం చాలా బాగుంది. అనుకున్నటువంటి ప్రతి పని కూడా పూర్తవుతుంది. ప్రతి విషయంలో కూడా మీ అంచనాలు కరెక్ట్ అవుతాయి. ఆర్థిక పరమైన పరిస్థితి బాగుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంది. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాల్లో మీరు లాభపడతారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో అభివృద్ధి బాగుంటుంది. పన్నులు వసూలు చేసేటువంటి అధికారుల వల్ల స్వల్ప ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షల సంబంధమైన విషయాలు, సంతాన పురోగతి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కానీ ప్రతి విషయాన్ని మీరు దగ్గరుండి చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. సంతానం యొక్క పురోగతి, వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మీరు కొంత మితిమీన విశ్వాసంతో కాకుండా కొంత ఆలోచన ధోరణితో చూడటం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తించే అవకాశం ఉంది.
ఏది ఏమైనప్పుడు కూడాను మీ మాటను దాటి ఎవరు కూడా వెళ్లరు, అందరూ కూడా మీ సలహాలు తీసుకుని ఆ విధంగా నడుచుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మీరు చెప్పేటటువంటి విషయాలు, మీ ఆలోచన పద్ధతి ఏదైతే ఉందో అందరి వల్ల కూడాను ప్రశంసింపబడుతుంది. మీ ఆలోచన వల్ల, మీ సలహాల వల్ల చాలా మంది బాగుపడ్డామని మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మీ దాకా వచ్చేటప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించుకోవడంలో మీరు కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక సాగుతుంది, మేధావులు ఇతరుల సమస్యలను పరిష్కరించినంత తేలిగ్గా సొంత సమస్యలను పరిష్కరించుకోలేరు. ఆ పరిస్థితి మీకు వస్తుంది. అయినప్పుడు కూడా కఠినమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నా వాటిని అధిగమించగలుగుతారు. సహోదర సహోదరి వర్గానికి కూడాను సహాయ సహకారం అందజేయగలుగుతారు. మోకాళ్ళు పాదాలు కొంచెం నొప్పులు పుట్టే అవకాశం ఉంది. ఆ నొప్పులు వల్ల కొంత ఉపశమనం కలగడానికి వైద్యుని ఆశ్రయించవలసిన పరిస్థితి సూచిస్తోంది. వివాహ శుభకార్యాలు సానుకూల పడతాయి. మీ వాక్చాతుర్యం వల్ల, అదిగాక సమాజంలో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల వల్ల మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను ఎక్కువగా చికాకు పెట్టకుండా ఆకస్మికంగా అవి కూడా సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తోంది. దొంగ సౌమ్యతల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అనవసరమైన వస్తువులు కొని నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో నిపుణుల సలహాలు తీసుకోండి, పెద్దల సలహాలు తీసుకోండి. ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఈ పని చేయొచ్చా చేయకూడదా అనే విషయాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ప్రతిరోజు కూడాను అరటినార పుత్రులతోటి దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అరటినార పుత్రులు అంటే అరిష్ట ఉద్వాసన, అంటే ధనయోగం పట్టినప్పుడు, లక్ష్మీ యోగం పట్టినప్పుడు పడుతుంది, అప్పుడు అనుభవించవచ్చు ఆ యోగాన్ని. కానీ ఉన్న దరిద్రం పోవాలంటే అరటినార పుత్రులతో దీపారాధన చేస్తే అరిష్టాలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయి. ఉన్నతులు సుఖంగానైనా ఉండొచ్చు. అరటినార పుత్రులకు ఆ ప్రత్యేకత ఉంది. అయితే వాటిల్లో కూడా డూప్లికేట్ వస్తున్నాయి, మీరు జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఎన్ని నడిచిన ప్రభావం యొక్క ఇది ఏమీ లేదు. శని ఉన్నటువంటి పరిస్థితి వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ కుంభరాశ్రాలతో శని కనుక అనేక రకాల్లో రంగాల్లో మీకు మేలు చేస్తాడు, అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు, ప్రజాకర్షణ ఇస్తాడు, ఆర్థికపరమైనటువంటి బలాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని నిలబెడతాడు. అన్ని విధాలుగా బాగుంది. మీరు వచ్చినటువంటి కాలాన్ని సక్రమంగా వినియోగించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ కుంభరాశి వారికి బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆదివారం కూడా నవగ్రహ వృత్తితో దీపారాధన చేయండి, మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నా, ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. సహోదర సహోదరి వర్గంతో చికాకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని సమస్యలకు పరిష్కారం ఏదైతే ఉందో వాటిని వాయిదా వేస్తూ వచ్చినప్పుడు కూడాను ఇప్పుడు వాయిదా వేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సమస్యను అటు ఇటు తెలుసవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో కొంత మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు చేసిన కృషి ఫలిస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైనటువంటి ఉత్సాహం ధైర్యం కలుగుతుంది. విద్యా సంబంధ విషయాలు, సంతాన పురోగతి సంబంధ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. అంతా బాగానే ఉందిరే, బాగానే చదువుకుంటారే అనేటువంటి ఉద్దేశంతో మీరు నిర్లక్ష్యం చేయడానికి అవకాశం లేదు. వాళ్ళ యొక్క పురోగతిని మీరు సమీక్షించడం అనేది చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా స్త్రీలతో విభేదాలు ఏర్పడతాయి. అనవసరమైన విభేదాల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో కూడాను తగిన జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. టూ వీలర్ వెహికల్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, హెల్మెట్ వాడండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా ఎప్పుడో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ చాలా పెరుగుతుంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని మీరు ఆలోచిస్తారు. దాంట్లో కొంత బాగా నమ్మి వేరే చోట అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. మీ మీద ఉన్న నమ్మకంతో దూర ప్రాంతంలో ఉన్న మీ వాళ్ళు మీకు కొంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆస్తులను అభివృద్ధి చేయమని, వాళ్ళ పేరు మీద ఆస్తులు కొని అభివృద్ధి చేసి 10 రూపాయలు 100 రూపాయలు చూపించి వాళ్ళ అభిమానాన్ని మీరు పొందగలుగుతారు. ఏది ఏమైనా వ్యక్తి నిజాయితీపరుడు, మంచివాడు అనేటువంటి పేరు ఏదైతే ఉందో దాన్ని మీరు సార్థకం చేసుకోగలుగుతారు, నిలబెట్టుకోగలుగుతారు. ఈ సందర్భంగా మీకు ఏదైనా అవసరమైనప్పుడు సహాయ సహకారం అందించడానికి చాలా మంది వ్యక్తులు అండదండలుగా ఉంటారు. రాజకీయ సంబంధమైనటువంటి
నామినేటెడ్ పదవి లభించేటువంటి అవకాశం ఉంది. రాజకీయ జీవితం బాగుంటుంది. ప్రజా సంబంధాలు, ప్రజా వ్యవహారాలు అన్ని సానుకూలంగా ఉంటాయి. విందులు వినోదాలు కొంచెం ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వాటిని ఒక క్రమబద్ధీకరణ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ మీనరాశి వారికి, ఈ మీనరాశి వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పరిమితి వెళ్ళినప్పుడు బుధవారం నాడు వెళ్ళండి. సానుకూల పెద్ద సంప్రాప్తిస్తాయి. ఆదివారం నాడు నవగ్రహ ఉత్సవంతో దీపారాధన చేయడం, విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం చెప్పదగిన సూచన. అంతేకాకుండా ఏదైనా ఒక సోమవారం నాడు పరమేశ్వరుడికి మామిడి పండుతోటి, మామిడి పండు రసంతో అభిషేకం చేయడం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. ఇందువల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా మహాతీర్థం పొడితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేసేటైతే శివాలయంలో మరింత మంచి ఫలితాలు వస్తాయి. అనన్య సామాన్యమైనటువంటి ఈ రకమైనటువంటి విషయాల వల్ల మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు. ఉన్నటువంటి అరిష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా పోయి తొలగిపోయి మీకు మంచి రోజులు రావడానికి ఆస్కారం కలిగిస్తుంది. కనుక మామిడి పండ్ల రసంతో శివార్చన, అదేవిధంగా మహాతీర్థం పొడితో శివార్చన విశేషమైన చెప్పని మీ అందరికి సవినయంగా మనవి చేస్తున్నాను. ఆచరించి చూడండి, తప్పకుండా మంచి ఫలితాలుంటాయి. ఈ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుగ్రహం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.